హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం 1 లాక్ రూపీస్ నుంచి 2 లాక్స్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు మంచి వ్యాపారం చేయాలనుందా, ఇంట్లోనే చేసి మీ వ్యాపారాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి అనుకుంటున్నారా, అయితే ఈ వ్యాపార ఐడియాని ఒక్కసారి చూడండి. చాలా ఈజీ వ్యాపారం అనమాట. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్, అలాగే మెషినరీ ఎక్కడ దొరుకుతుంది, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, అలాగే కావాల్సిన మెషినరీ ఏంటి అనేది ఓవరాల్గా మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనమాట. పార్లీజీ, బ్రిటానియా, మేరీగోల్డ్, ఇలా బిస్కెట్లలో ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. అవన్నీ బ్రాండెడ్ కంపెనీలు కాబట్టి వాటి బిస్కెట్ ప్యాకెట్ల ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇళ్లలోనే బిస్కెట్ల తయారీ కంపెనీ ప్రారంభిస్తే చాలా తక్కువ ఖర్చుకే బిస్కెట్లను తయారు చేయవచ్చు. పైగా కొన్ని వందల రకాల డిజైన్లలో తయారు చేయవచ్చు. ఇండియాలో చాయ్ బిస్కెట్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మరి ఈ బిజినెస్ ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకుందామా. ముందుగా బిజినెస్ ప్లాన్ అనేది వేసుకోండి. తయారు చేసే బిస్కెట్లను ఎక్కడ అమ్మాలో కూడా ముందే చూసుకోండి. బిస్కెట్లలో రకరకాల రుచులవి ఉన్నాయి కాబట్టి మీరు ప్రత్యేకమైన రుచి ఫార్ములాతో బిస్కెట్లు తయారు చేయాలి. అప్పుడు మీ బిస్కెట్లకు పోటీ అనేది ఉండదు. బిస్కెట్ల తయారీకి మీకు మైదా పిండి, తినే సోడా, ఉప్పు, పంచదార, వెన్న, పాలు అవసరం. ఇలా ఏవి కావాలో ముందుగా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇక వెన్నిలా అసెన్స్, చాక్లెట్ చిప్స్, కొబ్బరి పొడి వంటివి కూడా అవసరమే. ఇలాంటి వాటిని ముందుగా చిన్న చిన్న మొత్తాల్లో కొనుక్కోవాలి. తినే సోడా ప్యాకెట్ ధర 20 రూపీస్ ఉంటుంది. మైదా పిండి పర్ కేజీ 30 రూపీస్ నుంచి 40 రూపీస్ ఉంటుంది. ఉప్పు కేజీ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. చక్కెర కేజీ 40 రూపీస్. వెన్న 100 గ్రామ్స్ వచ్చి 35 రూపీస్. పాలు అర లీటర్ 30 రూపీస్. వెన్నిలా అసెన్స్ బాటిల్ ఒకటి 20 రూపీస్ నుంచి 30 రూపీస్ ఉంటుంది. చాక్లెట్ చిప్స్ కేజీ 220 రూపీస్ ఉంటుంది. అలాగే కొబ్బరి పొడి కేజీ వచ్చేసి 230 రూపీస్ ఉంటుంది. పైవి కొన్నాక వంట పాత్రలు కావాలి, గిన్నెలు, స్పూన్స్, ఎగ్ బీటర్, స్టెనర్స్, నీటి కుండ, పాల జగ్, కొలతల కప్పులు, బిస్కెట్ ట్రేలు, మైక్రోవేవ్ ఓవెన్ వంటివి కొనుక్కోవాల్సి ఉంటుంది. మీరు పైన వీడియోలో చూస్తున్న విధంగా మీరు తయారు చేసే బిస్కెట్లు పూర్తిగా డిఫరెంట్గా ఉండాలి. అప్పుడే వాటిని కొనేందుకు పిల్లలు, పెద్దలు అందరూ ఆసక్తి చూపిస్తారు. బిస్కెట్లలో రకరకాలవి చేయవచ్చు. వాటి రుచి, రంగు, ఫ్లేవర్, బేకింగ్ అన్నీ వేరువేరుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా వినియోగదారులకు మీరు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చినట్లు అవుతుంది. సో ఇలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నందువల్ల కస్టమర్ నచ్చిన బిస్కెట్లు, కుకీలు కొనుక్కుంటారు. ఈ రోజుల్లో మనకు మార్కెట్లో కుకీల తయారీకి మిషన్స్ లభిస్తున్నాయి. అవి చిన్నగానే ఉంటాయి. ఒక్కో మిషన్ కొన్ని వందల రకాల బిస్కెట్ల డిజైన్లను తయారు చేయగలదు. అలాంటి మిషన్స్ కొంటే మీరు రకరకాల బిస్కెట్లను తయారు చేయగలరు. ఒక డిజైన్ ఉన్న బిస్కెట్లన్నీ ఒకే సైజులో ఉండేలా ఆ మిషన్ చేస్తుంది. మీరు కోరుకున్న బిస్కెట్లు తయారు చేశాక వాటిని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు అవి బేకింగ్ అవుతాయి. అలా అయిన వాటిని బయటకు తీసి ముందుగా ఓ బిస్కెట్ రుచి చూడాలి. కలర్, టేస్ట్, ఫ్లేవర్, బేకింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు వాటిని ప్యాకింగ్ చేయాలి. అయితే బిస్కెట్లు చల్లారిన తర్వాత మాత్రమే ప్యాకింగ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు చేయకూడదన్న విషయం మర్చిపోకూడదు. బిస్కెట్లను ప్యాకెట్లలో సెట్ చేశాక వాటికి గాలి తగలకుండా ప్యాక్ చేయాలి. ఇందుకోసం ప్యాకింగ్ సీలర్లు ఉంటాయి. వీటి ధర కేవలం 3,500 రూపీస్ నుంచి 4,500 దాకా ఉంటుంది. ఇంట్లోనే బిస్కెట్ల తయారీ పరిశ్రమ స్టార్ట్ చేసేందుకు ఎంత పెట్టుబడి అవసరం అనేది డౌట్ ఉంటుంది. మైదా, పంచదార, ఇలాంటి మెటీరియల్, గిన్నెలు, ట్రేలు అన్నీ కలిపి 6,700 దాకా అవుతుంది. అలాగే బిస్కెట్ల తయారీ మిషన్, బిస్కెట్ల ప్యాకింగ్ మిషన్, రవాణా ఖర్చులు, కరెంట్ ఖర్చులు, యాడ్స్ ఖర్చులు, కనీసం 10 మంది వర్కర్లకు అయ్యే ఖర్చులు కలిపి మరో 2 లాక్స్ వరకు అవుతుంది. అంటే మొత్తంగా ఈ వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి
ఒక 2 లాక్స్ వరకు అవుతుందన్నమాట. సో ఇదే వ్యాపారాన్ని మీరు భారీ ఎత్తున స్టార్ట్ చేయాలి అని అనుకుంటే 10 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇక నెల నెల ముడి సరుకు కొనుగోళ్ళు, వర్కర్ల జీతాలు, కరెంట్ ఖర్చులు అన్నీ కలిపి ఒక 50,000 వరకు అవుతుంది. ఇక ఈ వ్యాపారం కోసం ట్రేడ్ లైసెన్స్, వ్యాట్ రిజిస్ట్రేషన్, బ్రాండ్ నేమ్, లోగో రిజిస్ట్రేషన్, బేకరీ పర్మిషన్, బ్యాంక్ అకౌంట్, బిజినెస్ పాన్ కార్డ్ వంటివి అవసరం. అలాగే ఫుడ్ లైసెన్స్, FSSAI లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది. ఈ వివరాలన్నీ మీకు మీ సేవలో చెబుతారు. వారిని అడిగి కంపెనీని ప్రారంభించవచ్చు. ఎలా ప్రారంభించాలో, ఎక్కడ మిషనరీస్ పర్చేస్ చేయాలో, ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలో, ఎలా వ్యాపారం నిర్వహించాలో అన్నీ మీ సేవలోనే చెబుతారు. ముద్రా స్కీమ్ ద్వారా మీకు 10 లాక్స్ వరకు కేంద్రం నుంచి రుణం ఎలా పొందాలో కూడా వివరిస్తారు. క్రియేటివ్గా బిస్కెట్లు, కుకీలు తయారు చేస్తూ మీరు మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.